ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్ శ్రీరామ్నగర్ కాలనీ వాసులు తమకు కలుగుతున్న ఇబ్బందులను గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీకి ఆనుకుని ఉన్న పటేల్కుంట చెరువు సమస్య ఎప్పుడు సమస్యగానే మిగిలిపోతోందని ఆరోపించారు. పటేల్కుంట వద్ద నాలా నిర్మాణ పనులు గత 8 నెలల క్రితం నుండే చేపట్టినా నాలా పనులను పూర్తి చేయలేదని తెలిపారు. తేలికపాటి వర్షానికే నాలా పొంగిపొర్లుతోందని, ప్రమాదం పొంచి ఉన్నా స్థానికులు నాలా నిర్మాణంపై నుండే నడవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యను పరిష్కరించాలని ముక్త కంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుండి ఈ సమస్యను తాము ఎదుర్కొంటున్నామని, అయినా సంబంధిత అధికారుల్లో స్పందనే కరువైందని కాలనీ వాసులు ఘోడుమంటున్నారు. ఎనిమిది నెలలు అయిపోయింది దగ్గర దగ్గర జనవరి నుంచి అట్టే ఉన్నది. ఎవరు పట్టించుకుంటాడు లేడు, ఎవరు లేరు. ఏం కథ, ఎన్నడూ ఓపెన్ చేస్తారు? చచ్చిన వాడు చచ్చినా కూడా అటు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఎన్నడూ ఎవరు పట్టించుకోవాలి? ఏం కథ అభివృద్ధి గురించి? చుట్టూ తిరిగేసి వస్తారు మొత్తానికి. ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉన్నది. మరి ఏరియా ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఏం కథ? ఇది ఓపెన్ చేసి కూడా 8 నెలలకు ఎక్కువ అయిపోయింది. ఇది దీని గురించి పట్టించుకుంటాడు ఎవడూ లేడు. ఎవరు ఒకరు అడిగేదట్లేదు. సాయి చంద్రశేఖర్ కూడా, ఆయన కూడా వస్తలేడు, పట్టించుకుంటలేడు. ఒక ఎమ్మెల్యే లేడు, ఏం పట్టించుకుంటలేడు. ఈ ఏరియాలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ఈ సర్కిల్లో ఏం తెలుస్తలేదు. అసలుకి ఎవరు ఎమ్మెల్యే, ఏం కథ, ఏమైనా పనులు నడుస్తున్నాయా లేదా అనేది కూడా ఏం తెలుస్తలేదు ఏరియాలో. ఒకరు మాకు ఓట్లు అప్పుడు వస్తారు కరెక్ట్. లేవు, మొన్న ఒక ఆయన వాడి ఖాళీ తిండి ఇద్దరు ముగ్గురు వాడ్డారు, తీసిండ్రు, మీరు గడకేసిండ్రు. మళ్ళీ మాకేమింది ఇది? నీళ్ళు 40-50 ఏళ్ళ సంది, ఇది ఏంది ఇప్పుడు? ఏది ఇందిరాగాంధీ వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? ఇందిరాగాంధీ వచ్చినప్పుడు ఇల్లు కట్టుకున్నాం. ఇక అప్పటి నుంచి ఇదే కూడదు. ఇక చేస్తున్నాం, అగ చేస్తున్నాం, ఇక చేస్తున్నాం, అగ చేస్తున్నాం, చేసి వచ్చి ఏం చేయాలి? ఇప్పుడు దీపావళి పండుగ అప్పుడు పొదలు పెట్టారు, అప్పటి నుంచి గొక్కిదే.